मुंबई यंग प्लेयर सूर्य कुमार नी विराट कोहली स्लेडजिंग चेसिन घटनपै दुमारं रेगुतोंदी। भारत जट्टुकु कैप्टन स्थायिलो उंडी युवा आटगाड़ी पट्ल इला प्रवर्तिस्तावा अंटू कोह्ली पै विमर्शलु वेल्लुवेत्तुतुन्नायि। व्यक्तिगतंगा बागा मंची बैट्स्मैन अयिनप्पटिकी कैप्टेंसीकी कोह्ली पनिकिराडनि नेटिजन्लु विमर्शिस्तुन्नारु। ఈ వ్యవహారంపై తాజాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు। సూర్యకుమార్ తన సత్తా ఏంటో కోహ్లీకి చూపించాడని, అతడు ఎవరికీ భయపడే రకం కాదని అన్నారు। భవిష్యత్తులో టీమ్ ఇండియాలో సూర్యకు చోటు దక్కుతుందని చెప్పారు వీరేంద్ర సెహ్వాగ్। సూర్యకుమార్ ఇన్నింగ్స్ అసాధారణమని, తన సత్తా ఏమిటో కోహ్లీకి చూపించాడని సెహ్వాగ్ చెప్పాడు। ఆస్ట్రేలియా టూర్ కు తనను ఎంపిక చేయకున్నా పట్టించుకోలేదన్న సెహ్వాగ్ తనదైన ఆటతో సూర్య అదరగొట్టాడని ప్రశంసించాడు। ఇటీవల జరిగిన బెంగళూరు ముంబై మ్యాచ్లో 13వ ఓవర్ పూర్తయ్యాక సూర్యకుమార్ యాదవ్ వైపు చూస్తూ విరాట్ కోహ్లీ ముందుకెళ్లాడు। సూర్య కూడా అలాగే చూశాడు। సూర్య వెనకకు వెళ్ళిన కోహ్లీ బంతిని రుద్దుతూ సూర్యకుమార్ వైపు కోపంగా చూశాడు। కోహ్లీ స్లెడ్జింగ్ చేసినా అతడు పట్టించుకోలేదు। అక్కడి నుంచి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్లిపోయాడు। ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది। ఈ టోర్నీలో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 362 పరుగులు చేశాడు। అందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి। త్వరలోనే సూర్యకుమార్ యాదవ్ ను టీమ్ ఇండియాలో చూస్తామని ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కిరణ్ పొలార్డ్ అభిప్రాయపడ్డారు। అటు టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి కూడా ఓపిక్ గా ఉండాలని సూర్యకుమార్ కు సూచించారు। If you like this video, do like, share and subscribe to NH9.